మీరు పెట్రోల్ బంకు వెళ్లి పెట్రోల్ కొట్టిస్తున్నారా అయితే తస్మత్ జాగృత మీరు పెట్రోల్ కొట్టిస్తున్నాను అనుకుంటున్నారు కానీ బండిలోకి నీరు వచ్చి చేరుతుంది అదేంటి అనుకుంటున్నారా అయితే మీరు ఇది చూడాల్సిందే కృష్ణా జిల్లా విజయవాడ ఆటో నగర్లో ఒక బంక్లో పెట్రోల్ కొట్టిస్తే పెట్రోల్ నుంచి నీరు వస్తుంది దీంతో వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం నుంచి ఈ బంక్లో ఆయిల్ కొట్టించుకున్న ప్రతి బండి మెకానిక్ షెడ్కు చేరింది దీంతో ఆగ్రహం వచ్చిన వాహనదారులు కోపంతో రగిలిపోతూ బంక్ వద్దకు వచ్చి రోధిస్తున్నారు పెట్రోల్లో నీరు కలిపి మోసం చేస్తున్నారా అని బంక్ యాజమాన్యాన్ని నిలదీశారు మాకు ఏమీ తెలియదు అంటూ బంక్ వారు తప్పుకునే ప్రయత్నం చేశారు దీంతో వాహనదారులు ఆగ్రహంతో బంక్ వద్ద నిరసనకు దిగారు దాదాపు 200 వాహనాలు ఈ విధంగా ఆగిపోవడంతో వాహనదారులు బంక్ వద్ద ఉద్రిక్తత నెలకొంది దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు వారు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి कंप्लीट बल्ल ये बंकल पला बंक भवानी आयुक अंदर इधे इधे बंक कहीं बंक इधे बंकोजे स्वामी जत् के नूट पद रूपये कुटेकोनी अटर रोड दाटे बड़ी बंद आई रोजे निजा भवानी चर्च के चुनाव नूट पद रूपये कुटे बंद आई अगर बंदे का चूसक मरंत भवानी వన్ అవర్ బ్యాక్ 500 కొట్టించుకొని ఆటో నార్ గేట్ దగ్గరికి వెళ్ళా గేట్ దగ్గరికి వెళ్ళేలోపు బండి ఆగిపోయింది మెకానిక్ దగ్గరికి వెళ్ళా లేటర్ నీళ్ళు తీశాను సార్ నేను దాంట్లో నీళ్ళు అయిపోయింది క్లీన్ చేశాను వెళ్ళిపోవచ్చు అన్నారు మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఆయన బండి ఉంటే ఆయన వాటర్ తీసి ఇక్కడ తీసుకొని వచ్చాం వచ్చేలోపు మళ్ళీ దారిలో ఆగిపోయింది ఆ నుంచి మళ్ళీ చూసుకుంటే ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వస్తే తీస్తే నా బండిలో ఉన్న నా ఒక 2-3 లీటర్ల ఆయిల్ మిగతా అడుగునంత తెర అట్లా ఉంది మొత్తం నీళ్ళే ఇప్పుడు పోసింది కూడా నీళ్ళే ఎందుకు అడుగున ఎంతుందో తెలియదు మళ్ళీ మంచిది పోయిందయా మంచిది పోసి మళ్ళీ తిరిగిందంటే ఇప్పుడు చేస్తున్నారు మరి మెకానిక్ అంటే రెండు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒక గంట అవుతుంది మెకానిక్ లేడు వస్తున్నాడు అన్నారు ఏం చేయాలి అదేమంటే మీకు తీపిస్తాము మళ్ళీ మంచిది ఇస్తాం అంటారు మంచిది ఎవరికి కావాలండి బండి పోయినా బండి ఓడిస్తాడు ఇది ఇప్పుడు నిన్న అన్నారు ఇవాళ అన్నారు మరి ముందుగానే ఆపుకోవచ్చు కదా ఎందుకు జనానికి ఇది 100 బళ్ళు దాకా ఉన్నాయి బండి మీద పోయేవాడికి ఎక్కడికి పోతున్నాడో తెలియదు మెకానిక్ లేడు రోడ్డు మీద బండి ఆగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ ఎవడు రాడు సో దాన్ని బట్టి వాళ్ళు ఏదో ఒకటి చెప్పి చేయించడం బెటర్ అండి